హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సెల్ ఫోన్ టవర్స్ నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల ఎన్ని రకాల పక్షులు మన కంటికి కనిపించకుండా పోతున్నాయో చూద్దాం. అయితే 2015లో గిరీష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐఐటి ముంబై నుండి సెల్ ఫోన్ టవర్స్ వల్ల మనుషులు అలానే పక్షులు కూడా రేడియేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి అని చెప్పారు. అందులో ముఖ్యంగా స్పారోస్ అంటే పిచ్చుకలు, నెమలి అండ్ తేనెటీగలు. అయితే కేవలం రేడియేషన్ వల్లనే పిచ్చుకలు ఎఫెక్ట్ అవుతున్నాయంటే కాదు, ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ పెస్టిసైడ్స్ వల్ల కూడా పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుంది అని 2018లో జరిగిన కొన్ని రీసెర్చెస్లో చెప్పారు. దీన్ని rediff.com అనే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అయితే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే కేవలం ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ పెస్టిసైడ్స్ వల్లనే కాకుండా మేజర్గా సెల్ ఫోన్ రేడియేషన్ వల్లే పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుంది అని కూడా మనం అనుకోవచ్చు. ఇదే కాకుండా 2011లో పంజాబ్ యూనివర్సిటీ నుండి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పింది ఏంటంటే, పిచ్చుకల గుడ్లను కేవలం 30 నిమిషాల పాటు సెల్ ఫోన్ టవర్ రేడియేషన్కి ఎక్స్పోజ్ చేస్తే అవి మొత్తం డ్యామేజ్ అయిపోయినట్లు తెలిపారు. అండ్ అంతేకాకుండా ఏవైతే పిచ్చుకలు ఈ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యాయో వాటిల్లో రీప్రొడక్టివ్ అండ్ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. అండ్ మీలో ఎంతమందికి తెలుసు, మొహమ్మద్ దిలావర్, ఈయన ఒక ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షి శాస్త్రవేత్త, ఈయన్ని భారతదేశపు పిచ్చుక మనిషిగా కూడా పిలుస్తారు. ఈయన 2018లో వచ్చిన Robot 2.0 మూవీ చూసి అందులో సెల్ ఫోన్స్ అండ్ సెల్ ఫోన్ టవర్ రేడియేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ హైలైట్ చేసి చూపించడం వల్ల ఆనందం వ్యక్తం చేశారు. అండ్ ఈ రేడియేషన్ సమస్యలను ప్రజల భవిష్యత్తులో ఖచ్చితంగా పరిగణిస్తారు అని మొహమ్మద్ దిలావర్ గారు చెప్పారు. అండ్ సెల్ ఫోన్ టవర్స్ విత్ 4G టెక్నాలజీ రేడియేషన్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి చెన్నైలోని ఒక స్కూల్లో పిల్లలు అందరూ పిచ్చుకల్లాగా కూర్చుని సేవ్ బర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారు. అండ్ రేడియేషన్ గురించి, వాట్ లాసెస్ గురించి మీలో ఎంతమంది తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ ద ఇన్ఫో ఫర్ టుడే. మీలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఇన్ఫోటాప్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.